మెదక్ జిల్లా జయగుంట మండల కేంద్రంలోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్షల లీకులపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, టీఎస్పీఎస్సీ పాలకవర్గం రద్దు చేసి నూతన పాలకవర్గం ద్వారా పరీక్ష నిర్వహించాలని, ప్రశ్నపత్రాల లీకులపై కేసుల విచారణ జరిపించాలని, ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే రఘునందనరావు సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువతీ యువకులు, విద్యార్థులు హైదరాబాద్లోని ఆయా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్నారన్నారు. పేపర్లు లీక్ కావడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వెంటనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జిచే పేపర్ లీక్పై విచారణ జరిపించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రఘునందనరావు తెలిపారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరీక్షల లీక్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చాలా స్పష్టంగా టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ యొక్క చైర్మన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి అంశాన్ని మొదటి నుంచి ఆ పార్టీ శాసనసభ్యునిగా ఒక న్యాయవాదిగా నేను వాదిస్తూ వచ్చినటువంటి మాటల్ని తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు సిట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి, సెక్రటరీకి నోటీసులు ఇచ్చినట్టు కనబడతా ఉంది. వెంటనే దయచేసి ఈ ఇన్వెస్టిగేషన్ని ఒక సిట్టింగ్ జడ్జి గారికి ఇవ్వండి. లేదు విదేశాల నుంచి హవాలా డబ్బులు లేదా హవాలా రూపంలోపల వితిన్ ద కంట్రీ డబ్బులు మార్పులు జరిగిందని అనుకుంటున్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఇతర ఏజెన్సీల పరిధిలోకి పోతా ఉంది. ఇప్పుడున్నటువంటి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యుల నేతృత్వం లోపల పరీక్షల్ని మళ్ళీ నిర్వహిస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఉన్న టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.